శైలు మీద పంతంతో నిషా మోడలింగ్ సాక్ తో బాలు టీమ్ లో జాయిన్ అవుతుంది. టీమ్ లో ఇద్దరు అమ్మాయిలు చేరారని బాలు ఇంట్లో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. నిషా కాన్సెప్ట్స్ అండ్ డిజైన్స్ విషయంలో శైలుని ఇబ్బంది పెడుతుంది. డిజైన్స్ విషయంలో బాలు అండ్ శైలు ఛాలెంజ్ చేసుకుని చివరికి బాలు ఫెయిల్ అయిపోతాడు. నిషా తన డ్రెస్ చిరిగేలా చేసి షూటింగ్ ఆగిపోయేలా ప్లాన్ చేస్తుంది. తర్వాత జరిగేది చూడండి. Wow, marvelous. You are looking gorgeous, Nisha. Thank you, sir. This total credit goes to you and Karthik. Sailija, nice job. Thank you, sir. అప్పుడే ఏం చూసారు సార్, అసలు డ్రామా ఇంకా పూర్తి కాలేదు. షూట్ స్టార్ట్ అయ్యాక చూద్దరు గాని నా పర్ఫార్మెన్స్. ఓకే గాయ్స్, గెట్ రెడీ. శైలజ, తనకి లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్. నీతో ఫ్యాషన్ వేర్, వై లేట్, లుక్ హాట్, నైస్ క్యాప్షన్. మరి ఈ డ్రెస్ లో నేను హాట్ గానే ఉన్నానా? అబ్బో, చాలా మండిపోతుంది. రెడీయా? Ready, sir. Everybody alert. Nisha, ready? Ready, sir. Camera okay, na? Haan, ready, sir. Start camera. Rolling, sir. Action. Ah! Amma! Ah! Ay, Vashu! Nisha! Nisha! Amma! Are you okay, Nisha? Amma! Hey, can I help you, madam? Ain't kali, Nisha. Nisha garu. Okay, na? Are you okay? Okay. Shailu, madam. Dress side cut kuchni poindi. Oh, God! Cha! ఇది ఎలా చిరిగింది? అసలు ఇది చిరిగే ఛాన్సే లేదు. ఏంటి ఉషా, చూసుకోవద్దా? తన్ను అడుగుతావేంటి? డ్రెస్ రెస్పాన్సిబిలిటీ నీది కదా. కార్తిక్, ఏంటిది? బాలు, అది ఏంటిది? తన ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేస్తే నువ్వెలా ఓకే చేసావు? నేను క్లియర్గా చెక్ చేశాను బాలు, అంతా కరెక్ట్ గానే ఉంది. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అందరూ స్కూల్ పిల్లల ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటారేంటి? గుడ్, వెరీ గుడ్. ఆ రోజు అలా మధ్యలో ఆగిపోయింది, ఇప్పుడేమో ఇలా ఆగిపోయింది. ఇలా అయితే మన ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటాం? ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యువర్ టీమ్ బాలు. సారీ సార్, నాకు ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే. వెళ్ళి సూదిదారం తీసుకురా. ఓకే, గెట్ రెడీ కార్తిక్, అలర్ట్ ఎవరీబడి, కమ్ ఆన్, గెట్ రెడీ ఆల్. నిషా రెడీయా? రెడీ సార్. స్టార్ట్ కెమెరా. రన్నింగ్ సార్. యాక్షన్.
నీతు ఫ్యాషన్ వేర్. వై లేట్? లుక్ హాట్. ఓకే కట్. నిషా, నువ్వు వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకురా, మాంటేజ్ షార్ట్స్ తీసుకోవాలి. ఓకే సార్. వెల్ డన్ బాలు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్పాంటేనిటీ. థ్యాంక్ యూ సార్. ఓకే కార్తిక్. ఓకే సార్. ఓకే సార్. సారీ సార్. ఏంటండి, షూట్ సగంలో వదిలేసి వచ్చేసారు? మేజర్ పార్ట్ అయిపోయింది కదా, ఇంకా నాతో ఏం పని ఉంటుంది, అందుకే వచ్చేసాను. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. అంత కష్టపడిన తర్వాత కూడా మనల్ని ఫెయిల్ అయినట్లు ట్రీట్ చేస్తే చాలా బాధగా ఉంటుంది. బాలుగారి కోపంలో అర్థం ఉంది, కానీ ఆ డ్రెస్ ఎలా డ్యామేజ్ అయిందో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదు. అదే నేను ఆలోచిస్తున్నాను. మీరొకటి గమనించారా? ఏంటి? మనమందరం అంత టెన్షన్ పడుతుంటే నిషా మాత్రం అసలేం జరగనట్లు చాలా కూల్గా బిహేవ్ చేస్తుంది. అవును నిజమే, నేను కూడా తన కళ్ళల్లో ఏదో సాటిస్ఫాక్షన్ చూశానే తప్ప ఇలా జరిగిందన్న బాధ కనిపించలేదు. అసలు తను నిజంగా మనకు హెల్ప్ చేయడానికి మన టీంలో జాయిన్ అయిందో లేక తన ఇంటెన్షన్ వేరే ఏదైనా ఉందో నాకు అర్థం కావట్లేదు. తన ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు, కానీ తన సెల్ఫిష్నెస్ వల్ల ప్రాజెక్ట్కి ఎఫెక్ట్ కాకూడదు. నిజమే, ఇవాళ బాలు స్పాంటేనియస్గా ఆలోచించి బట్టి సరిపోయింది, కానీ లేదంటే మనకున్న టైంలో ఒక్కరోజు వేస్ట్ అయినా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేవాళ్ళం కాదు. ఎందుకైనా మంచిది, ఇక నుండి నిషా మీద ఒక కన్నేసి ఉంచండి, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఎస్, ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు నిషాతో జాగ్రత్తగా ఉండాలి, తన పంత కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ కార్తీక్ గారు. మై ప్లెషర్ శైలజ గారు. బాబు గారు, హదరు కొట్టేసావు కదా ఢిల్లీ. అది సరే గాని వేడివేడి బూస్ట్ తాగండి బాబు గారు. బూస్టా? రోజు టీ కదా ఇస్తావు, ఈరోజేంటి స్పెషల్? అయినా మధ్యాహ్నం బూస్ట్ ఏంటి? అదంతేలేండి, అయినా ఏ టైంలో ఏం తాగేమనేది ముఖ్యం కాదండి. తాగండి తాగండి. ఆగు, ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, మిగిలింది తర్వాత చెప్దు గాని. బాబు గారు, నేనుండగా మీరు ఉట్టి కాళ్ళతో నడుస్తారా? నేను దట్టుకోలేను బాబు గారు, ఒక్క నిమిషం ఆగండి. బాబు గారు. ఏంటి ఢిల్లీ ఇది? మీకోసం నేనే స్వయంగా తయారు చేశానండి ఇది. అది పక్కన పెట్టు గాని, ముందు నీకేం కావాలో చెప్పు ఢిల్లీ. మీరు మహా తెలివైన వాళ్ళు, ముందు కూర్చోండి బాబు గారు. బాబు గారు ఆ చెవిటి పారండి. నో, వీలేదు, నేను ఒప్పుకోను, నేను పని చేయడానికి ఒప్పుకోను. బాబు గారు, మీకు దండం పెడతానండి. నో, మా బాబు కాదు, మా చిన్నబాబు కాదు. నో, ఈ ఒక్క పని చేసి పెట్టండి బాబు గారు. నేను చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. కాళ్ళు అక్కడ ఉన్నాయి. బాబు గారు, ఈ ఒక్క పని చేసి పెట్టండి, మీకు దండం పెడతాను. బాబు గారు, బాబు గారు, నా ఈ ఒక్క పని మీరు చేసి పెడితే వారం రోజులు మీరు చెప్పినట్టే చేస్తాను. అయితే డీలోకే. మా బాబు బంగారం. రాధా, ఆ మేడం, రేపు వంటల యాడ్ షూట్కి ఐటమ్స్ సెలెక్ట్ చేసావా? ఎస్ మ్యామ్. చూపించు.
వావ్ రాధా, ఫుడ్ యాడ్ అనేసరికి మొత్తం ఎఫర్ట్ అంతా పెట్టి వర్క్ చేసినట్లున్నావు. మరేనండి, రాధగారిని మించిన తిండిపోతులు మన ఆఫీసులో ఇంకెవరున్నారండి? నువ్వున్నావు కదా. అంతే, మీ లేడీస్ గ్యాంగ్ అంతా కలిస్తే ఇలా జోకులు వేసుకుని అవడం తప్ప పని చేయడం ఉండదు. ఇంకా ఏంటి ఇక్కడ, వెళ్ళి పని చూసుకోండి. రాధా, ఆ ఫుడ్ ఫైల్ తీసుకుని క్యాబ్ దగ్గర ఉషా నువ్వు కూడా రా. అన్ని పనులు ఆడవాళ్ళకి అప్పగించకపోతే అబ్బాయిలకు కూడా కొంచెం చెప్పొచ్చు కదా. అబ్బాయిలకు చెప్పడానికి ఇది వంటల ప్రోగ్రాం అండి, అమ్మాయిలకైతేనే బాగా తెలుస్తుంది. మీ అమ్మాయిలు వంట చేయడం ఎప్పుడో మర్చిపోయారు. అయినా మా అబ్బాయిల కంటే మించి ఏం చేతనవుతుంది మీకు? అందుకేనా ఆ రోజు మీ ఇంట్లో మీ వాళ్ళంతా నా చేతి వంట అంత ఆత్రంగా తిన్నారు? ఇంటి విషయాలు ఇక్కడ మాట్లాడొద్దని చెప్పానా? ఏదో ఎగ్జాంపుల్ కి చెప్పానులేండి. నేను చెప్పగలను, మా మగవాళ్ళ వంటకి నలభీమ పాకం అని ఫేమస్ పేరు. అదొకటి ఉంది చెప్పుకోవడానికి అంతే. ఏదైనా అమ్మ చేతి వంట ముందు దిగుదుడిపే. అయినా మీ ఢిల్లీ వంటలు తిని నాలుక్కి జ్వరం పట్టుకుంది తెలుసా? అంత కక్కుర్తిగా వాడు తినమన్నాడు. ఇంకా మీ యుద్ధం అయిపోలేదా బాలు? అయినా ఇవన్నీ నీకెందుకురా? తను కాన్సెప్ట్స్ చేస్తుంది, నేను అన్నీ అరేంజ్ చేస్తుంటాను, నువ్వు హ్యాపీగా డైరెక్ట్ చేయి. పదరా, నువ్వు క్యాబిన్లోకి రా, నీతో కొంచెం పనుంది. ఈ రోజులా కాకుండా రేపైనా సక్రమంగా ప్లాన్ చేయి. అలాగేలండి. ఢిల్లీ, ఢిల్లీ, వరుణ్, నానా, ఏమైపోయారంతా? వెల్కమ్ టు మై కుకింగ్ షో. ఢిల్లీలో ఢిల్లీ గుమగుమలు. వీడు టీవీ ఛానల్లోకి ఎలా వెళ్ళాడు? ప్రియమైన ప్రేక్షక దేవుళ్ళారా, ఈ వారం నేను మీకు కొన్ని వెరైటీ వంటలు చూపించబోతున్నా. ఏంటి బాబు ఆ వెరైటీలు? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. మీరు ఇప్పటి వరకు పల్లి ఉప్మా, పల్లి పులిహోర, పల్లి చట్నీ, ఇలా రకరకాల పల్లీలు మిక్స్ చేసిన వంటలే రుచి చూసుంటారు. కానీ ఇప్పుడు నేను మీకు పల్లి పాయసం, పల్లి నూడిల్స్తో పాటుగా పల్లి పీతల బిర్యానీ కూడా చూపించబోతున్నాను తెలుసా? గమనిక, వాష్ బేసిన్ మీ కుడివైపునున్నది. ఎవరు కక్కినా, ఎక్కడ నక్కినా, రిమోట్ నొక్కినా సరే నా వంటల ప్రవాహాన్ని ఎవరు అడ్డుకోలేరు. వివాహ భోజనంబు పల్లీల వంటకంబు మీరందరూ తినాలి. ఇప్పుడు నూడిల్స్, నూడిల్స్ ఇప్పుడు కొంచెం టేస్టీగా. రైట్ ఢిల్లీ, ఎలా ఉంది బాబు గారు నాకు వీటి వీటి ఎలా ఉందా? చూడు ఎలా ఉంది. నా వంటలు కళ్ళారా చూడటమే కాకుండా చెవులు కోసుకొని మరీ విన్నారన్న మాట. అయినా ఇంట్లో ఇంత ఘోరం జరుగుతుంటే నాన్న వరుణ్ ఏమైపోయారు? టడాయ్, కెమెరా వర్క్ బై వరుణ్. టడాయ్,
డైరెక్టెడ్ బై నీ అబ్బా. నానా? అదేరా మీ నాన్న అని అర్థం. వీడి షో చూసి నీ బుర్ర పాడైపోయినట్టుంది. ఏం నానా ఈ గోలంతా? ఏదో మన ఢిల్లీ ముచ్చటపడ్డాళ్లేరా దేనికి నన్ను చంపడానిక? కాదు బాబు గారు, రేపు మీరు ఎలాగో వంటల ప్రోగ్రామ్ షూట్ చేయబోతున్నారు కదా, నాకన్నా మించిన వంటగాడు మీకు ఎక్కడ దొరుకుతాడు చెప్పండి. మీరు అడగటానికి మొహమాట పడుతున్నారని తెలిసి నేనే ఈ డెమో ప్లాన్ వేశాను. ఎలా ఉంది బాబు నా పెర్ఫార్మెన్స్? ఈ వీడియోని ఏ సిఐడి వాళ్ళకో ఇచ్చావనుకో, కరడు కట్టిన నేరస్తుల చేత నిజాలు చెప్పించేందుకు థర్డ్ డిగ్రీ బదులుగా నీ షో వేస్తే చాలు, వాంతులతో పాటు నిజాలు కూడా కక్కేస్తారు. మీరు మీ వేషాలు ఏమాలోచిస్తున్నావు ఢిల్లీ? సిఐడి వాళ్ళకి నేను చేసిన వీడియోని ఎంత కంపుదామా అని ఆలోచిస్తున్నానండి. రాధా, నువ్వు చెప్పిన వంటల తాలూకా సామానంతా వచ్చిందో లేదో చెక్ చేసావా? చేశాను మేడం, అన్ని వచ్చేసాయి. ఓకే. సల్జ గారు, షూట్కి అంతా రెడీ, బాలు వచ్చాడంటే టెన్షన్ పెట్టేస్తాడు. ఇంతకీ నిషా ఎక్కడ? అదిగోండి, అక్కడ మేకప్ అవుతుంది. మహానటి మేడం, మహానటి, కాఫీ తీసుకోండి మేడం. కార్తీక్ అంతా రెడీనా? యా రెడీ. నేను చెప్పాను కదా మనడు కాళ్ళకు చక్రాలతో పుట్టాడు. యా బాలు, అంతా రెడీగా ఉంది. ఇటివో 2 మినిట్స్ ఏమ్యా, ఈజీ ఇడ్లీ, స్పైసీ మసాలా. సో వంటలు ఏం చేస్తున్నారు? బాదం కీర్, క్యారెట్ ఇడ్లీ, బిర్యానీ సార్. యాడ్ షూట్ అయ్యేంత వరకు ఆగు, పెట్టుకుని తిందువు గాని. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీయా? అన్ని రెడీగానే ఉన్నాయి బాలు. నిషాకి కాన్సెప్ట్ చెప్పావు కదా? చెప్పాను సార్. నిషా ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంది. మరెందుకు లేట్ రమ్మనండి? ఎవరిబడి అలర్ట్, మూవ్ ఆన్. నిషా కమ్ ఆన్. వస్తున్నాను సార్. మేకప్ లేకపోతే మీ అమ్మాయిల నిజస్వరూపం ఇదన్నమాట. షాట్ రెడీ, జాబ్ వెళ్దాం. మీ మేడం ఇంటికి గెస్ట్లు వచ్చారు, పాయసం తక్కువైందని మీ మేడం టెన్షన్ పడుతున్నారు. ఇదండి కీలింక్. ఓకే, డైలాగ్ మాత్రం మీరు చూసుకోండి. ఓకే. నిషా రెడీ? రెడీ సార్. రోల్ కెమెరా రన్నింగ్, యాక్షన్. నో టెన్షన్ మేడం, ఈజీ ఫుడ్స్ వారి 2 మినిట్స్ సేమ్యా ఉందిగా. అంత ఇంగ్లీష్ వస్తే వంటలు ఎందుకు చేసుకోవడం? నువ్వు వంట మనిషివి, యాంకర్వి కాదు. వంట మనిషిలా చెప్పు, అర్థమైందా? వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుకో. ఓకే సార్, రెడీ. ఓకే, టేక్. రోల్ కెమెరా రన్నింగ్, యాక్షన్. మేడం, వైఫ్ ఇయరు నేను హియర్ హైనా. కట్. శైలజ, డైలాగ్ సరిగా చెప్పలేదా? చెప్పాను సార్, మేడంకి ఫ్లోలో వచ్చినట్టుంది. ఈసారి చెప్తారు సార్. హైనా రైనా జంతువులు ఎందుకు? ఓన్లీ బట్లర్ ఇంగ్లీష్, గాట్ ఇట్? వెళ్ళు. మేడం, ఇది ఇప్పట్లో అయ్యేలా లేదు కానీ నేను పడుకుంటాను, షూటింగ్ అయ్యాక నన్ను నిద్ర లేపండి, ఓకేనా? మేడం 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 మేడం, ముందు డ్యామ్ కాస్త ఆపండి, తడిచిపోయేలాగున్నా మేడం, ఆపండి. ఓకేనా? ఓకే. బి సీరియస్ నిషా. లాస్ట్ టేక్ సర్. రోల్ కెమెరా రోలింగ్, యాక్షన్. మేడము, వైఫ్ హియరు నేను హియరు. ఇదిగో ఈజీ ఫుడ్స్ వారి 2 మినిట్స్ ఏమియా ఉందిగా, దీంతో చిటికలో బాదం కీర్ సిద్ధం. ఓకే. అమ్మయ్య, సక్సెస్ఫుల్ గా 2 యాడ్స్ కంప్లీట్ అయిపోయాయి. నేను హియర్ హైనా అంట. బాలు గారు సీరియస్ అవ్వగానే తన ఫేస్ చూడాలి, అయ్యో పాప నిష బాగా ఎక్కువైంది.
పని మనిషి గెటప్ లో తన్ని చూస్తుంటే నాకు అసలు నవ్వు ఆగలేదు అనుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వీడొకడు ఏంట నవ్వులు పిచ్చి పట్టినట్టు? మీ ఫ్రెండ్ దృష్టిలో నవ్వితే పిచ్చి పట్టినట్ట? ఎప్పుడు ఎవరో ఒకరి చెవులు కొరుకుతూనే ఉంటావా? స్నాక్స్ టైం కదా సో, ఆకలేసింది సో. పంచులు స్పాంటేనియస్ గా వేయడం తెలుసు, వర్క్ లో మాత్రం స్పాంటేనిటీ ఉండదు. అయినా నువ్వు కూడా ఏంట్రా టైం పాస్ చేస్తున్నావా? కాదురా, రేపు యాడ్ గురించి ఇద్దరు మేల్ మోడల్స్ కావాలి కదా, వాళ్ళనే సెలెక్ట్ చేస్తూ కూర్చున్నాం. సెలెక్ట్ చేశారా మరి? ఇదిగో ఫోటోస్ అండ్ డీటెయిల్స్ ఈ కవర్ లో ఉన్నాయి చూడు. ఓకే, నేను వెళ్ళి నెక్స్ట్ యాడ్ కోసం స్టాఫ్ అందరినీ ప్రిపేర్ చేస్తాను. మంచిది. రై, ఆ ఫోటోస్ అన్ని త్వర చూడొచ్చులే గానీ వెళ్ళి టీ తాగొద్దాం పద. సరే పద. రేపు షూట్ ఎలా జరుగుతుందో చూస్తాను.